వన్ బై వన్ ఫస్ట్ మీరు ఎడమ భాగం నొప్పి వస్తాయి. ఇప్పుడు ఎడమ చేయి నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించేది ఈ వయసులో హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సర్వైకల్ స్పాండోసిస్లో చెయ్యికి వచ్చే నరం మీద ఒత్తిడి పడితే అప్పుడు నొప్పి వస్తుంది, అంటే రూట్ పెయిన్ అంటాం. అది ఉంది వారికి. నార్మల్గా ఉన్నాయమ్మా. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి చేస్తున్నాం, అది అదొకటి రావాలి. అదేవిధంగా హెచ్బిఏవన్సీ అని మనకి రక్తంలో షుగర్ స్థాయి గత 3-4 నెలల స్థాయి తీయడానికి టైం పడుతుంది. ఆ టెస్ట్ టైం పడుతుంది. దాని హెచ్బిఏవన్సీ అంటే గ్లాకస్ హిమోగ్లోబిన్ అంటాము. అది ఈవినింగ్ కల్ వస్తుంది. ముందు నీరసం అని చెప్పారు, ఈరోజు కొంచెం నొప్పి ఎక్కువని చెప్పారు. లాస్ట్ 2-3 డేస్ నుంచి నీరసం మాత్రమే, ఇవాళ కొంచెం లాగుతుందంటే వెంటనే వెళ్ళి డాక్టర్స్ మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ తీసుకొచ్చామన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా షుగర్ పేషెంట్స్ గ్లూకోమీటర్ ద్వారా షుగర్ పరీక్ష, అదే వ్యాధి పెద్ద పరీక్ష కాదు. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వారం వారం మనం గ్లూకోమీటర్ పరీక్ష చేసుకోవాలి. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు, కానీ వారం వారం చూసుకుని చిన్న చేస్తుంది. మామూలు ఇంట్లో ఎవరికైనా చేసుకోవచ్చు గ్లూకోమీటర్, అదే అంత తప్ప తన్నే చేసుకుంటారు. గ్లూకో ఎవరైనా చేసుకోవచ్చు, అది గ్లూకోమీటర్లో ఎవరికైనా చేసుకో, సెల్ఫ్ టెస్ట్ అది. అది యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏదైనా పరీక్ష చేసినప్పుడు మనం కూర్చోబెడితే కళ్ళు తిరుగుతాయి. ఎందుకు ఏ పేషెంట్కైనా కానీ యాంజియోగ్రామ్ ఆగున్నా సరే తీసుకునేటప్పుడు ట్రాలీ మీద తీసుకెళ్తాం, వచ్చినప్పుడు ట్రాలీ మీద తీసుకొస్తాం. ఇప్పుడు నడుచుకుని వెళ్తారు ఇంటి వారు. సేపు అబ్జర్వేషన్ ఉంటుంది కావచ్చు. ఈ వయసు రీత్యా ఈ ఎండాకాలం వస్తుంది ఇప్పుడు. సో పర్యటన బాగా చేసినప్పుడు అలసిపోవడం సహజం, అదే అనుకుంటున్నాను. దాని గురించి అడ్వైజ్ రెస్ట్ కూడా చెప్పాను. మేము అన్ని పరీక్షలు దాదాపు అన్ని చేసేసాం, మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్ష. అంటే ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవడం సూచన జరిగింది. మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తాం ప్రస్తుతానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వారం తర్వాత అన్ని పనులు చేస్తారండి, అన్ని పనులు అంతకన్నా ఏమండి. ఆయన భోజనం బాగా మనకంటే బాగా పాటిస్తారు. చేసి తొందర ఓకే చెప్పండి. స్టార్ట్ చేయొచ్చా? ఓకే రెడ్డి, ఇక్కడ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సోమాజిగూడ యశోద హాస్పిటల్. సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్ అది డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చేయి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాజ్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. అండ్ దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని గురించి మేము తీసుకొచ్చాము హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ ఎంవీ రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈజ్ అ చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. సో ఐ ఆస్క్ సార్ ముందే, సో ప్రమోద్ గారు మీరు చెప్తారా? నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ ఎంవీ రావు గారు, నేను వారిని పరిశీలించాము. ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు, అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి MRI టెస్ట్, అట్లాగే బ్రెయిన్ది కూడా MRI టెస్ట్ చేయడం జరిగింది.
ఆ టెస్ట్ రిజల్ట్స్ దాని తర్వాత మేము అన్నీ కూర్చొని డాక్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము. అవి కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంజీరావు గారు అందరికీ నమస్కారం.